స్ నేను మీ లక్ష్మి ఈరోజు మంచి ఛానల్లో ఈ పాట తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ ఎస్ అమ్మమ్మల కాలం నాటి వంట అనమాట సో సొరచేప పిడుపు అంటారు కొంతమంది సొరపిట్టు అంటారు సో మనం ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు అనమాట సో లేట్ చేయకుండా ఈజీగా చేసేసుకుందామా ఇక్కడ అయితే నేను సొరచేపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అర కేజీ దాకా తీసుకున్నాను అనమాట సో వీటికి చూసారా పైన పొట్టు కూడా లేదనమాట సో అవి కూడా క్లీన్ చేసి ఇచ్చారు నాకు పొట్టున్నా కానీ పర్లేదనమాట మనం లాస్ట్లో క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ సొరచేప ముక్కల్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాము తర్వాత ఈ ముక్కలు మునిగేలాగా నీరు పోసేసుకుందాము సో మరీ ఎక్కువ అక్కర్లేదు ముక్కలు మునిగేదాకా పోసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు దీనిలో అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి సో ఇప్పుడు మనం ఈ గిన్నె మీద మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి సో మనం ఎప్పటిదాకా కుక్ చేసుకోవాలంటే మీరు ఒకసారి మూత తీసి చెక్ చేయండి సో దీనిలో ఒక ముక్కను తీసేసుకొని కట్ చేశారనుకోండి ఇలా సాఫ్ట్గా కట్ అయిపోవాలన్నమాట ఇలా కట్ అయిపోతే ఈజీగా అంటే మనకి ఈ సొరచేప ఉడికిపోయినట్లు అనమాట స్కిన్తో పాటు మనం ఉడికించామనుకోండి ఆ స్కిన్ అనేది ఈజీగా వచ్చేయాలన్నమాట అప్పుడు మనకి బాగా కుక్ అయినట్లు ఇప్పుడు ఈ ముక్కలన్నీ వాటర్లోంచి తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలండి ఈ సొరచేప ముక్కలన్నీ చల్లారిపోయాక ఒక గిన్నెలోకి వేసేసుకుందాము ముక్కలన్నిటిని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా ఒక్కొక్కటి నలిపేసుకొని మనం గిన్నెలోకి వేసేసుకోవాలండి ఈ సొరచేపల స్పెషల్ ఏంటో తెలుసా ఈ చేపలో ముల్లును కూడా మనం తినొచ్చు అనమాట చూసారా ఎంత ఈజీగా బ్రేక్ అయిపోయిందో సో మనం తినేటప్పుడు కరకరలాడుతూ భలే ఉంటాయన్నమాట ఇలాగే ముక్కలన్నిటిని ఇలా బాగా మ్యాష్ చేసేసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి చూసారా ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి తర్వాత దీనిలోనే రెండు టీ స్పూన్లు దాకా కారం కూడా వేసుకోవాలి కారం ఉప్పు సరిపడిన వేసుకోవచ్చండి తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి దాంతోపాటు అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మనం ఒక స్పూన్ కానీ ఒక గరిట కానీ తీసేసుకొని మొత్తాన్ని బాగా మసాలా అంతా చేపకు పట్టేలాగా కలుపుకోవాలి సో ఇదైతే రెడీ అయిపోయింది అనమాట కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం వేరొక ప్యాన్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ చేప ఫ్రై చేసేటప్పుడు సో దీంట్లో ఇప్పుడు రెండు దాల్చిన చొక్క వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయాక ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి వీటితో పాటే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే మనకి ఇక్కడ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకొని మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న సొరచేప పిడుపుని దీంట్లోకి వేసేసుకుందాము తర్వాత మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఇదంతా మనకి కొద్దిగా ముద్ద ముద్దగా అనిపిస్తుంది కదా సో ఇదంతా మనకి బాగా పొడి పొడిలాడేలాగా అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మనం పెట్టుకునే ఫ్లేమును బట్టి ఇది కొద్దిగా అటు ఇటుగా టైం పడుతుంది చూసారా ఒక పది పదిహేను నిమిషాలకి ఇలా చూసారా కలర్ చేంజ్ అయిపోయింది మనకి ఇది కూడా పొడి వచ్చేసింది అనమాట ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు అనమాట మీరు కావాలంటే ఉప్పు కారం చెక్ చేసుకొని మీరు ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు ఇంకంతే లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేయటమే చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకునే మన పాతకాలం నాటి వంట సొరచేప పిడుపు అదేనండి సొరపిట్టు రెడీ అయిపోయింది అనమాట నా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందు ముందు ఇంకా మంచి వీడియోలు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి